వెల్కమ్ టు సీరియా స్పెషల్ డ్రైవ్. ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిట్మెంట్ తో పాటు తాజాగా ఒక తీపి కబురు అందించారు. మరి ఉద్యోగులకు 23% ఫిట్మెంట్ అందించడంతో పాటు రిటైర్మెంట్ వయసుని మరి ఏకంగా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పీఆర్సీ ప్రకటనతో మరి ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. మరి గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం మరి ఎట్టకేలకు ప్రభుత్వం పీఆర్సీపై తాజాగా నిర్ణయం తీసుకుంది. మరి ఈ మేరకు 23.29% పీఆర్సీని ప్రకటిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మరి అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయసు కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ జీతాలు 2022 జనవరి 1 నుంచి మరి అమల్లోకి రానున్నాయి. పెండింగ్ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్లుగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 2020 ఏప్రిల్ నుంచి మరి కొత్త పీఆర్సీ వర్తిస్తుందని పేర్కొన్నారు. జూన్ 30 లోపు మరి కారుణ్య నియామకాలను కూడా చేపట్టాలని సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఉద్యోగులకు జూన్ 30 లోపు ప్రొవిషనరీ డిక్లరేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు ఆయన. ప్రస్తుత పరిస్థితిలో ఇది మంచి నిర్ణయమని అమరావతి సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశాన్ని స్పందించడానికి పబ్లిక్ కాలర్ లైన్ లో ఉన్నారు రామకృష్ణ డిస్ట్రిక్ట్ నుంచి. రాము గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఫీల్ అవుతున్నారు మొత్తంగా పీఆర్సీ ప్రకటనపై? ఏమండి, పీఆర్సీ ప్రకటనపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంతా బాగానే ఉంది మేడం గారు. ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగాలు శాలరీలు పెరిగినాయండి. అంటే శాలరీస్ అని కాదు, మొదటగా ఆయన ఫిట్మెంట్ గురించి ఆలోచించారు. మరి దానికోసమే 23% పైగిచ్చులకు మరి ఫిట్మెంట్ ప్రకటించారు కదా. మరి దీనిపై ఉద్యోగ సంఘాల నేతలంతా సంతృప్తిగా ఉన్నారా? అండ్ మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంతా బాగానే ఉంది కానీ మేడం గారు చెప్పండి, మాకు ఇప్పుడు మా మదర్ పెన్షన్ వస్తుంది, శాలరీ వాళ్ళకి పెంచడం జరిగిందండి. పెంచుతారండి, మీకు పెరిగిన ఫిట్మెంట్ కి తగినట్లు అనుకూలంగా అన్ని పెంచుతారు. సరే సరే. అలాగే ఇప్పుడు ఉద్యోగుల వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచారు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? పెంచినందుకు సంతోషపడతాం అండి. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. మరి ఏపీలో ఫిట్మెంట్ విషయంపై మరి ప్రజాస్పందన చూద్దాం. రాజాబాబు ఏపీ నుంచి కాల్ చేస్తున్నారు. రాజాబాబు చెప్పండి, ప్రస్తుతం మీ ఒపీనియన్ ఏంటి ఫిట్మెంట్ పెంపుదలపై? ఎవరు ఊహించలేదు, నాకు నాకు 5 సంవత్సరాలే రిటైర్మెంట్ ఉన్నింది. 2 సంవత్సరాలు ఊహించిన విధంగా ఇచ్చినందుకు నా కుటుంబంలో ఎప్పటికీ తనకి ధన్యవాదాలు తెలుపుతున్నామమ్మా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరి కోవిడ్ తో చనిపోయిన వారికి ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామన్నారు, మరి దానిపై మీ స్పందన? కోవిడ్ తో చనిపోయిన వాళ్ళకి ఊహించిన విధంగా మాకు న్యాయం చేశాడు కాబట్టి వాళ్ళకు కూడాను ఊహించిన విధంగా తప్పకుండా న్యాయం చేస్తాడమ్మా. అదే మీరు అనుకున్నారు అసలు ఇలా జరుగుతాయని చెప్పి? అంటే ఫిట్మెంట్ బెనిఫిటే కాదు, మా ఇటు కోవిడ్ కి అట్లాగే మరి రిటైర్మెంట్ అవ్వబోయే ఉద్యోగులకు కూడా ఇది పెద్ద వరం అని చెప్పాలి. అవును కదమ్మా, ఊహించిందేదమ్మా. మేము అందరూ చూస్తున్నాము, సాయంత్రం టీవీ చూస్తూ ఉంటే 60 నుంచి 62 ఏళ్ళు పెంచినామన్నప్పుడు ఎంత సంతోషమయ్యి ఎప్పటికీ అతన్ని మర్చిపోలేమమ్మా. చాలా ధన్యవాదాలమ్మా, అతను అతని కుటుంబం బాగుండాలని కోరుకుంటామమ్మా. మొత్తం మీద ఈ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రస్తుతం ఉన్న ఏపీ పీఆర్సీ లో మరి ఫిట్మెంట్ కి సంబంధించిన విషయాలు కానివ్వండి, మొత్తంగా మీ ఒపీనియన్ ఏంటి? అమ్మా, అతను చేసే ప్రతి కార్యము ఆలోచించి అందరి సహకారాలు తీసుకుని ముందుకు పోతున్నాడు.
సక్సెస్ కావాలని కోరుకుందామమ్మా. మా ఎన్ని పథకాలు పెట్టినాడు, అన్ని అందరికీ ఉపయోగపడేటివే కాబట్టి అన్ని విధాల ఫైనాన్షియల్ గా గురుకాను కొంచెం అతను నిలదొక్కుని అందరికీ న్యాయం చేసి ఎన్నికల్లో అతను విజయం కావాలని కోరుకుంటానమ్మా. రైట్, మరి నిన్నటిదాకా ఉద్యోగ సంఘాలు అనేక ఆరోపణలు చేసాయి, మరి ఫిట్మెంట్ విషయంలో తాజాగా వచ్చిన ఈ కీలక ప్రకటనతో మరి వాళ్ళ నోళ్లు మూతబడతాయంటారా? అంతే కదమ్మా, ఇప్పుడు ఏ యూనియన్ వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత గౌరవంగా అన్ని సలహాలు తీసుకొని అందరి సలహాలు తీసుకొని ఒక విధంగా 100% న్యాయం చేసిన వ్యక్తి అని చెప్పేసి మేము భావిస్తున్నామమ్మా. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పక్షపాత అని కూడా అంటున్నారు, మరి దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అమ్మా, అతను ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఒక పద్ధతి ప్రకారము ఊహించిన విధంగా అన్ని బెనిఫిట్ చూపిస్తున్నాడమ్మా. దాంతో పాటు మనకు కొంచెం ఆదాయం తక్కువ ఉంది కాబట్టి ఆదాయం పైన దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామమ్మా. అతను చేసే ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్కరికి గుండెల్లో నిలిచిపోవచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నామమ్మా. అలాగే మరి మనం చూస్తూనే ఉన్నాం, కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచ వ్యాప్తంగా మనం అంతా పోరాటం చేస్తున్నాం కరోనా మహమ్మారిపై. మరి ప్రస్తుతం కరోనా రోగులకు కూడా ఇది వరమని చెప్పుకోవాలి, మరి కరోనా రోగులకి ఇంత సాయం చేయడంపై పెద్ద మనసుతో మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎప్పటికీ మర్చిపోలేమమ్మా, అది మేము ఎడ్యుకేటెడ్ అమ్మా, మా ఇంట్లో 3 ఎంప్లాయీస్ ఉన్నారు, మేమంతా ఏమంటే కోరుకుంటా ఉండేది అన్ని విధాలా ఆలోచించి. మాది అనంతపురం జిల్లా, కొంచెం వెనకబడింది కాబట్టి ఇట్లాంటి జిల్లాల్లో కొంచెము నిరుద్యోగులకు ఏదైనా మంచి సౌకర్యాలు కొంచెం బెనిఫిట్స్ వచ్చే విధంగా కొంచెం అతను ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం అమ్మా. రైట్, థ్యాంక్ యూ అండి రాజాబాబు గారు. అండ్ మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, నమస్తే అండి. ఏపీలో పిఆర్సీ 23% ఫిట్మెంట్ కి సంబంధించిన మీ ఒపీనియన్ ఏంటి? చెప్పండి. హలో, చెప్పండి. ఏపీలో ఫిట్మెంట్ పెంపుదలపై మీ ఒపీనియన్ ఏంటి? రాజశేఖరరాజు మానస పుత్రిక అని చెప్పుకునే 104, 108 గురించి ఈ పిఆర్సీ లో ఏం మాట్లాడలేదు మేడం. ఓకే, 104, 108 కూడా ఈ పిఆర్సీ అప్లికేబుల్ అయితే బాగుంటుంది మేడం. రైట్, థ్యాంక్ యూ అండి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. అండ్ మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, నమస్తే అండి. ఏపీలో ప్రస్తుతం 23% ఫిట్మెంట్ పెంచారు, మరి అలాగే కోవిడ్ తో మరణించిన వారికి ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. మనం చూస్తూనే ఉన్నాం కోవిడ్ తో ఈ రోజు అనేక మంది జీవితాలు కకావికలమయ్యాయి, మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? హలో, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి వాసవన్ గారు, చెప్పండి. ఇది బాగానే ఉంది మేడం, ఇప్పుడు నిరుద్యోగులు 2 నెలలకు పెంచినారు కదా. అవునండి. ఎంతమంది నిరుద్యోగులు తయారవుతారు మేడం? ఆ 2 నెలలు ఉండేవాళ్ళు తింటా ఉంటే లేనివాడు ఉద్యోగం రాక ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అంటే కొత్తగా వాసవ గారు, ఒకటి దానికి దీనికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. కొత్తగా ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇస్తారు కదా, దానికి దీనికి ఎట్లా లింక్ పెడతారు మీరు? ఇప్పుడు రిటైర్ అయితే కొత్తగా తీసుకుంటారు కదా మేడం. అవునండి, కొత్త రిక్రూట్మెంట్స్ వస్తాయి, ఇప్పుడు ఏపీఆర్సీ నుంచి కూడా మరి కొత్త రిక్రూట్మెంట్స్ వస్తాయి కదా. వస్తుంది కదా, అదే వేరు. ఇప్పుడు ఆ 2 నెలలు పెంచితే ఖాళీకి పడతాయి పోస్ట్ లో పడతాయండి. ఉద్యోగాల భర్తీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా చేస్తారు. మరి ఈ రోజు మనం చూస్తున్నాం కోవిడ్ రోగులకి అవకాశం కల్పించారు, అండ్ మరి రిటైర్ అయిపోయే వాళ్ళకు కూడా మరి ఇంకొక 2 ఏళ్ళు ఎక్స్ట్రా అవకాశం ఇచ్చారంటే తప్పనిసరిగా మరి కొత్తగా వచ్చే యువత కూడా ఆయన ఆలోచిస్తారు కదా. అలా ఎందుకు అనుకోరు వాసుదేవ్ గారు మీరు? ఆలోచిస్తాయి మరి, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఎక్కువ, సర్వీస్ సరిగా కొద్దిగా ఎక్కువ డబ్బు ఇవ్వాలా, అది న్యూ జాయినింగ్ ఒక తక్కువ ఇస్తారు, ప్లస్ వాళ్ళకి ఏజ్కే చేయలేకపోతారు. కానిస్టేబుల్ కానీ వీళ్ళంతా కష్టంగా బద్ధకంగా చేస్తారు. అట్లా ఉద్యోగాలు కూడా 62 నెలలు పెడితే ఇంకా అట్నే ఉంటుంది, వాళ్ళు పనితీరు అట్నే ఉంటుంది. అట్లా అంటే ఎలా అండి? సీనియర్స్ ఎప్పటికైనా వాళ్ళు చాలా వాల్యుబుల్ పర్సన్స్, ఎందుకంటే వాళ్ళ సర్వీస్ మనం రిటైర్ అయిన తర్వాత కూడా మరి కొన్ని కొన్ని సెక్షన్స్ లో మళ్ళా వాళ్ళనే రిటైర్ అయిపోయిన పీపుల్ ని పిలిచి మళ్ళీ సర్వీస్ తీసుకుంటుంటాం కదా. కామన్ గా మీరు చూస్తూనే ఉంటారు గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఈ రోజుకి కొన్ని రిటైర్ అయిపోయిన సెక్షన్స్ నుంచి కూడా సీనియారిటీ పీపుల్ ని తీసుకొని మళ్ళా వాళ్ళ సేవలను ఉపయోగించుకుంటుంటాయి సంస్థలు. రైట్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే మేడం.
ఈ రోజు ఫిట్మెంట్ 23% పెంచారు. అలాగే కోవిడ్ తో మరణించిన రోగులకి మరి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నారు. మరి వీటన్నిటిపై మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం గారు, ఇది చెత్త పిఆర్సీ అని నా యొక్క అభిప్రాయం అండి. ఎందుకంటే ఎందుకలా అనుకుంటున్నారు? మేడం గారు, ఎందుకంటే ఐఆర్ 27% ఐఆర్ ఇచ్చి 23% ఫిట్మెంట్ ఇవ్వటం ఏంటండి? అసలు ఇది ఎక్కడండి? ఎక్కడ లేదు కదా. ఇన్ని పిఆర్సీల్లో ఐఆర్ కంటే ఎప్పుడైనా సరే ఎక్కువ ఇస్తారు ఫిట్మెంట్. ఇదేంటి 23% ఇవ్వటం ఏంటి 27%? ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆయన నిర్ణయం తీసుకున్నారేమో కదా. ఎందుకంటే మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నట్లయితే కొంచెం ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని ఉండాలని చెప్పి ఉద్యోగులకి చిన్న సూచన చేశారు. ఆర్థిక పరిస్థితులు ఉద్యోగస్తుల జీతాల మీదే ప్రభావం చూపించాలా? ఇక మిగతా విషయాల మీద ప్రభావం చూపించాలా? ఇక రాష్ట్రంలో ఏమి లేవా? ఒక సినిమా టికెట్లు మీదను ప్రజల యొక్క జీవనం, ఇక ఇది రెండోదేమో ఈ ఉద్యోగస్తుల జీతాలు, ఈ రెండేనండి ఉందే ప్రపంచంలో. ఇకను మిగతా విషయాలు పట్టించుకోరా? మరి ఈ రోజు రాష్ట్ర ఆదాయ వనరులు కూడా ఆయన చూసుకోవాలి కదండి. మరి ఏపీ అనేది కొంచెం విభజన తర్వాత దెబ్బతిన్న రాష్ట్రం అని చెప్పాలి. మరి తెలంగాణ గవర్నమెంట్ అడిగినాలకే అడగనాలకే ఓ పని చేస్తున్నారు కదా, వాటిలో కూడా కొంచెం కోత పెట్టి మన ఆర్థిక పరిస్థితి అని వాళ్ళకు కూడా వివరించి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. రైట్, ముందు ముందు ఆ డెసిషన్ మీరు అన్నట్లు ఆయన ముందు ముందు ఆలోచించి ఆ నిర్ణయం కూడా తీసుకుంటారేమో వేచి చూడండి. రైట్, థ్యాంక్ యూ వెంకటరామ గారు కాల్ చేసినందుకు. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ప్రస్తుతం ఫిట్మెంట్ 23% పెరిగింది, మరి ఏపీలో పిఆర్సీ సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? శ్రీనివాస్ అండి, ఖమ్మం నుంచి చెప్పండి మేడం. చెప్పండి మేడం. 62 ఇయర్స్ కదా మేడం, 70 చేస్తే తప్పేంటి మేడం? రిటైర్మెంట్ 70-62 చేస్తారా మేడం? ఎక్కడ ఉందా అంటే నిరుద్యోగులు ఏం కావాలి మేడం? నిరుద్యోగులకి సపరేట్ గా ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తారండి. అంటే ఇక్కడ ఏంటి మేడం, వాలంటీర్ ఇస్తారా మేడం ఉద్యోగులు? నిరుద్యోగులకి ఇచ్చేది 1500, 2000 అది ఉద్యోగం అవుతుందా? అయినా 58 నుంచి 60 చేశారు, 60 నుంచి 62 చేశారు. ఇంకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన సరుకులు 70 చేస్తారు, అప్పటి వరకు వాళ్ళు డ్యూటీ చేయగలుగుతారా మేడం? చేసే స్టామినా ఉంటుందంటారా మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటారు కదా. ఆహా మేడం, ఇది కూడా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్న అన్ని ఆలోచన పరితం చేస్తున్నారు కదా. అసెంబ్లీ ఎన్నికలు కూడా 10 సంవత్సరాలు ఒకసారి పెట్టుకోవచ్చు, కూడా చట్టం చేస్తే పోద్దిగా 15 ఆయన ఉండొచ్చు కదా. రైట్, మీ ఒపీనియన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. రైట్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. హలో. ప్రస్తుతం పెరిగిన ఫిట్మెంట్ 23% పై మీ ఒపీనియన్ ఏంటి? మేడం, ఫిట్మెంట్ కాదు కానీ రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు పెంచినప్పుడే 60 సంవత్సరాలు పెంచడం వల్ల నిరుద్యోగం పెరిగింది. అప్పటి నుండి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నియామకాలు తప్ప పెద్ద ఎత్తున రెగ్యులర్ నియామకాలు అనేది లేవు. ఉద్యోగాలు అనేది అది ఒక స్పెషల్ వ్యవస్థ కానీ అది దానికి ఇంకా విధి విధానాలు తెలియదు. ఎంత నిరుద్యోగం పెరగటం, ఇప్పుడు రేపు రిటైర్డ్ అయిపోతాం అనుకునే వాళ్ళు మానసికంగా సిద్ధపడి ఉంటారు. వాళ్ళు 2 ఏళ్ళు పెంచడం వల్ల అదే దాన్ని మళ్ళీ వాళ్ళు పునరుత్తేజం పొంది చేయటానికి ఉండదు. మీరు చెప్పినట్టు రిటైర్డ్ అయిన వాళ్ళ సేవలు ఉపయోగించుకోవడం అనేది వాళ్ళు జస్టిస్ ఒకవేళ న్యాయ వ్యవస్థలో అటువంటి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళకి అనుభవం అవసరం, కానీ మామూలు ఉద్యోగ వ్యవస్థలో వాళ్ళకి ఇచ్చిన పని చేయటం అనేది ఉద్యోగస్తులకు ఇచ్చే అవకాశం. దానిలో వాళ్ళతో సలహాలు కానీ సంప్రదింపులు ఆ విధంగా వాళ్ళు ఉపయోగపడటం అనేది ఉండదు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగ రెగ్యులైజేషన్ అనేది 18 ఏళ్ళ నుండి పెండింగ్లో ఉంటే దాని గురించి అసలు ఏమాత్రం మాట్లాడకుండా ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల వాళ్ళు బయటకు వచ్చేసారు హ్యాపీగా. అది ఎంతవరకు న్యాయం అనేది కూడా ఆలోచించాలి. టైం బౌండ్ పెట్టామంటారు, టైం బౌండ్ పెట్టి ఇప్పటికే దీన్ని క్లియర్ చేస్తారో తెలియదు. ఇలా టైం బౌండ్ ఎన్నిసార్లు పెట్టారు, ఎన్ని సంవత్సరాలు పెట్టారు, ఎన్ని కమిటీలు వేశారు, ఇంకెంతకాలం పెడతారు అనేది కనీసం ముఖ్యమంత్రి గారితో కూర్చున్నప్పుడైనా ఆ విషయం మీద క్లారిటీ తీసుకొని వస్తే కనీసం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు 18 ఏళ్ళ నుండి చేసే వాళ్ళ గురించి అన్నా ఆలోచించకుండా వచ్చేసి మళ్ళీ వీళ్ళకి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు దీన్ని కరెక్ట్గా పూర్తి చేస్తారని, దీనికి ఏమి శాంక్టిటీ ఉందనేది అర్థం కావట్లేదు. రిటైర్మెంట్ వయస్ పెంచడం అనేది ఒక ఉద్యోగం, అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. 60 ఏళ్లే ఎక్కువ అనుకుంటే 62 ఏళ్ళు అనేది అసలు ఎవరో పనిచేయడానికి సంసిద్ధంగా ఉండరు ఈ పరిస్థితుల్లో. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు కానీ మానసిక పరిస్థితులు కానీ జనాలకి
అంత ఫిట్ గా ఎవరు ఉండట్లేదు, మానసికంగా అలసిపోయి ఉంటున్నారు. ఇప్పుడు ప్రతి ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది మేడం. అది రైట్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు, మీ ఒపీనియన్ తెలియజేసినందుకు ధన్యవాదాలు. రైట్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు నిఖాత్ గారు హైదరాబాద్ నుంచి. నిఖాత్ గారు నమస్తే అండి. ప్రస్తుతం పెంచిన పిఆర్సీ 23% పై మీ ఒపీనియన్ ఏంటి? అది ఉద్యోగులకు లాభమా నష్టమా? పెరిగిన పిఆర్సీ 23% ఫిట్మెంట్ అని చెప్పారు, ఐఆర్ ఒక 27% అని చెప్పారు. అది ఉద్యోగులకు కొంతవరకు ఊరట లభిస్తుంది కానీ పూర్తిగా అయితే రాదండి. అట్ ద సేమ్ టైం మళ్ళా ఉద్యోగులకు అదొక ఇప్పటి వరకు ఉన్నంత వరకు అయితే హర్షం వ్యక్తం చేస్తారు, అది వాళ్ళకి ఉపయోగకరం ఉంటుంది. కానీ మరి వాట్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ మేడం? అన్ఎంప్లాయ్మెంట్ కి అసలు ఒక దారి కూడా చూపిస్తలేదు ఏపీ ప్రభుత్వం గానీ, అటు పక్క చూస్తున్న మన కేంద్ర ప్రభుత్వం గానీ. మరి వాళ్ళకి ఎట్లానండి? 400,000 మంది పైచీలకు ఉన్నారండి ఏపీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళందరికీ ఇది ఒక శుభ్రతగానే ఉండొచ్చు కానీ మరి అన్ఎంప్లాయ్మెంట్ ఎంత? దానికి ట్రిబుల్ ఉన్నారు అంటే 10 లక్షల పైన దాటి ఉన్నారు. మరి వాళ్ళని పట్టించుకుంటే నాదుడు ఈ ప్రభుత్వం గానీ పైన కేంద్ర ప్రభుత్వం గానీ ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు. ఆయన ఏమో సంవత్సరానికి ఒక 1 కోటి ఉద్యోగాలు ఇస్తామనని నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళు చెప్తారు, ఇలా ఏమో 100,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తారు, కానీ ఉద్యోగ కల్పన ఎక్కడ మేడం? ఇప్పుడు మీరు అన్నట్లే నోటిఫికేషన్లు వేస్తారని అన్నారు, కానీ ఏ సెక్టర్లో నోటిఫికేషన్లు వేస్తారు? ప్రైవేట్ సెక్టర్లో వేస్తారా? ఇప్పుడు ఉన్నట్లయితే ప్రతి ఒక్కటి ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ అవుతుంటే కేంద్రంతో కొట్లాడే నాదుడు లేడు కానీ సపోర్ట్ చేసేది లేడు కానీ ఇప్పుడు ఏమో మళ్ళా ఉద్యోగ నోటిఫికేషన్ ఎట్లేస్తారు మేడం? ఏ సెక్టార్ లో వేస్తారు ఉద్యోగ నోటిఫికేషన్? రైట్, ప్రైవేట్ వాటిలో ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు మరి పెరిగే అవకాశం ఉంటుందేమో. ప్రైవేట్ దాంట్లో ఎట్లా పెరుగుతాయి మేడం? ఉన్న కంపెనీస్ అన్ని వెళ్ళిపోతున్నాయి కదా. ఏపీలో ఏ కంపెనీస్ తీసుకొని వస్తున్నారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టిస్తున్నారు? ఆ పెట్టుబడుల్లో హాఫ్ కమిషన్ అంతా వాళ్ళకే వెళ్తుంది కదా గవర్నమెంట్ కి. ఇక ఉద్యోగులకు ఏమిస్తారు? నిరుద్యోగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని ఆలోచించే కదండి నిర్ణయం తీసుకునేది మేడం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని ఆలోచించే కదా నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఆలోచించడానికి ఏముంటుంది మేడం? పక్కన ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏ చెప్తే దానికే ఆయన తలుపుతాడు. కానీ అంత నిష్ణాతుడు అంత ఎలిజిబుల్ పర్సన్ కాదు కదా. ఒక 40-45 ఇయర్స్ ఉన్న ఒక సీఎం అయ్యారంటే తనకేం తెలిసి ఉండకపోవచ్చు. రైట్, అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న మరి ప్రజానాయకుడు అందరి గురించి ఆలోచించి దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగుల గురించి ఆలోచించి పెంచుకున్నారు, వాళ్ళకి లాభమే ఉంది కానీ నిరుద్యోగులకు నష్టమే. 60 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ పెంచారు, అది కూడా చాలా ముఖ్యమైనది. రైట్, నిరుద్యోగ యువత కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుందాం. జగన్మోహన్ రెడ్డి దాని గురించి కూడా తప్పనిసరిగా ఆలోచిస్తారు. రైట్, థ్యాంక్ యూ అండి నిఖాంత్ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, నమస్తే అండి, మాట్లాడండి. ప్రస్తుతం పెరిగిన ఫిట్మెంట్ 23% పై మరి ప్రస్తుతం అది ఉద్యోగులకి లాభం అంటారా నష్టం అంటారా? అండ్ అలాగే కోవిడ్ కి సంబంధించి మరణించిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అప్పలనాయుడు గారు కొంచెం మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి, మీకు క్లారిటీగా ఉంటది వాయిస్. నమస్తే మేడం గారు, చెప్పండి. ఇప్పుడు ఫిట్మెంట్ అనేది 23% మన బడ్జెట్ పెట్టి కరెక్టే, ఓకే ఓకే మనం ఆలోచించవచ్చు. కానీ ఈ రిటైర్మెంట్ అనేది 62 సంవత్సరాలు పెంచడం అనేది మరి ఎంప్లాయ్కి ఎక్కడ వస్తుంది ఇది ఛాన్స్? 65 సంవత్సరాలు కాదండి, 62 సంవత్సరాలు. 62 మేడం గారు, 62 పెంచడం అనేది చాలా రాంగ్. 2 ఇయర్స్ పెంచుతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆయన ఫ్యామిలీతో భార్య బిడ్డలతో ఎక్కడ సుఖం అనుభవించారు, ఏం చేస్తారు? అది కూడా అలాగే మరి నిరుద్యోగ సమస్య కూడా చాలా ఎదురవుతుంది కదా. రైట్, అన్ఎంప్లాయ్మెంట్ పోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు, దానిలో భాగంగానే ఆ సంక్షేమ అభివృద్ధితో తప్పనిసరిగా యువత సొంతగా డెవలప్ అవుతారు, దానికి సంబంధించి కూడా ఆయన ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది కదా, ఉంది కదా, టైం అయితే జరుగుతుంది. అందరికి ఆయన అన్నట్టు ఏదో 100,000 సంవత్సరానికి 100,000 ఉద్యోగాలు తీస్తానని వచ్చేసాడు, అది గుర్తిస్తుంది. ఇప్పుడు ఈ సీనియర్లు ఉన్నారంటే వీళ్ళకి జీతాలు పెంచుకోవాలి, అది ప్రభుత్వం భారం ఒక విధంగా భారం. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇదేది
ఈయన 60 సంవత్సరాలు చేసిన తర్వాత సరేలే ఒక మంచిగా ఉన్న వాళ్ళు తిరుగుతారు అటు ఇటు యాత్రలని పుస్తకాలని ఏవో మంచి చెడ్డ చూసుకుంటారు. 62 అయ్యేసరికి ఇక్కడ ఏం ఉద్యోగం చేస్తారు, ఏం చేస్తారు, ఏం చేసింది ఏం లేదు. ఈ కొత్త కుర్రలో చదువుకున్న కుర్రలో ఇలా రోడ్డును పడి పారం పోలుగా తిరగడమే. రైట్, థ్యాంక్ యూ అప్పలనాయుడు గారు మీ స్పందన తెలియజేసినందుకు. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ప్రస్తుతం 23% ఫిట్మెంట్ పై మీ ఒపీనియన్ ఏంటి? నేను చెప్పండి. అదే మేడం, రిటైర్మెంట్ వయసు 62 ఇయర్స్ చేయడం చాలా తప్పు మేడం. అది ఎందుకంటే మీరు 62 సంవత్సరాలు చేశారు కదా గవర్నమెంట్. అవునండి, 62 నుంచి 60 చేస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్స్ ముందు మళ్ళీ 60 చేస్తాడు. దాన్ని నిరుద్యోగులు ఏం కావాలి మేడం? నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మరి ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు, మరి నవరత్నాలు తీసుకొచ్చారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు, పేదలకు ఇల్లు కట్టిస్తారు, మరి ఇన్ని చేస్తున్న వాళ్ళు నిరుద్యోగ యువత గురించి ఆలోచించకపోతారంటారా? ఎందుకు మేడం, మొత్తం ఉద్యోగ ప్రైవేట్ పరం చేసి ఎంఎస్సీ బీ చదువుకున్న వాడు ఒక క్యాండిడేట్ 10,000 ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాడు మేడం. ఇప్పుడు ఇలా 70-80 వేలు శాలరీ ఇచ్చుకుంటా కనీసం వర్క్ ఏమైనా చేస్తున్నారా మేడం? అన్ని విమర్శిస్తాం కదా, గవర్నమెంట్ విమర్శించడం కాదు, కనీసం అజమాయిషి ఉందా వాళ్ళ మీద? రైట్, ఆఫ్టర్ కరోనా ప్రతి సెక్టార్ లోనూ చూస్తూనే ఉన్నాం కదండి, ప్రతి సెక్టార్ లోనూ నిరుద్యోగం పెరిగింది విపరీతంగా. ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు పోయాయి కరోనా తర్వాత, చాలా లాస్ లో ప్రపంచవ్యాప్తంగా. అవునండి, ఆ పని చేసుకోలేదు, మార్గాలు అవలంబించాలి, చెత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు 5 ఇయర్స్ పెట్టాడు ఏంటంటే చేసుకోవచ్చు, అసెంబ్లీ కూడా ఎలక్షన్ సెనియర్ చేసుకుంటే పోద్ది కదా. ఎందుకంటే 150 మంది ఎమ్మెల్యే గెలిచారు, చట్టం చేసుకుంటే పోద్ది కదా. 10 సంవత్సరాల్లో కూడా అసెంబ్లీ ఎగ్జామ్ అది పెట్టుకుంటే అయిపోద్ది కదా. అసెంబ్లీని 5 ఇయర్స్ పెట్టుకోవడం దాన్ని కూడా 10 ఇయర్స్ చేసుకుంటే అయిపోద్ది. అది మన ఇష్టం కాదు కదండి, కేంద్రం చేతిలో ఉంటది కదా, రాజ్యాంగ రాజ్యాంగంలో ఒకటి రాసి ఉంటుంది, దాని ప్రకారమే ఫాలో అవుతారు. ఎవరైనా ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిందే కదా, ముఖ్యమంత్రి అయినా ఫాలో అవ్వాల్సింది, ఎవరైనా ఫాలో అవ్వాల్సింది. మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి వాళ్ళు ఇష్టం చట్టం చేసుకోవచ్చు. చెప్పండి. నేను చెప్పేది అదే మేడం, నిరుద్యోగులు ఏం కావాలి చెప్పండి. అసలు మీరు ఆలోచించారు ఒకసారన్నా, నిరుద్యోగులకు కూడా తప్పనిసరిగా మరి ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ కల్పిస్తుందండి, మీరు దానిలో ఏం వర్రీ అవ్వకండి. ఎక్కడ ఏ గవర్నమెంట్ చేయట్లేదు మేడం, చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేయట్లేదు. మేడం చోట 10,000 చేస్తున్నా నేను, లాక్డౌన్ ఆ శాలరీ కూడా లేదు మాకు. రైట్, మీ ఒపీనియన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు. అండ్ మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రస్తుతం పెరిగిన 23% ఫిట్మెంట్ ఉద్యోగులకి లాభమా నష్టమా, మీ ఒపీనియన్ ఏంటి? మేడం, ఇప్పుడు మన తెలంగాణలో 61 చేస్తే 3 ఏళ్ళు పెంచారు తెలంగాణ ముఖ్యమంత్రి. అవునండి, 3 ఏళ్ళు పెంచినందుకు పాపం ఇటు ఎంప్లాయీస్ దెబ్బతిన్నారు, ప్రమోషన్లు దెబ్బతిన్నాయి. ఈ రోజు ప్రతి సెక్టార్ లో కూడా మరి మీరు చూస్తూనే ఉన్నారు కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు పెరిగాయి. కాంట్రాక్ట్ మేడం, పర్మనెంట్ కావాలి కానీ కాంట్రాక్ట్ చేయాలంటే మీరు రేపు అది కాదు కదా మేడం. చెప్పండి. అందుకనే వేజ్ తగ్గించినట్ల బాగుండేది, 60 సంవత్సరాలు చేస్తే మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తే చచ్చిపోతున్నారు. ఎంప్లాయీస్ లేకుండా ఎంత ప్రమోషన్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు. రైట్, అండ్ మరొక నిర్ణయం తీసుకున్నారు కదా కోవిడ్ కి సంబంధించి, చనిపోయిన వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది, దానిపై మీ ఒపీనియన్? మేడం, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకు వాళ్ళ బతుకేట బతకాలి, కుటుంబం బతకడానికి అది మంచిదే మేడం. అండ్ మరి జూలై నుంచి రెగ్యులర్ పే స్కేల్ కూడా ఈ ఏడాది నుంచి అమల్లో ఉంటుందన్నారు కదా, మరి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ మళ్ళీ ఏప్రిల్ కల్లా క్లియర్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తారు సార్ ఇవాళ బతకడానికి, చింత లేదు సార్ ఇవాళ మేడం ఆంధ్రాలో. అండ్ ఇవాళ అనేక నిర్ణయాలు తీసుకున్నారండి, ప్రభుత్వం నిర్మించే కాలనీల్లో ముఖ్యంగా 10% గవర్నమెంట్ ఉద్యోగులకు కేటాయిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది, మరి దాని గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? అది కరెక్టే మేడం, ఆయనకి ఇవాళ తింటానికి తింటలేదు కానీ రేపు పెడతాం చేస్తే పెడతారు మేడం. రైట్, ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా అందరిని సాటిస్ఫై అయితే చేయలేరు కదండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు, ధన్యవాదాలు. మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. పెరిగిన పిఆర్సీ పై మీ ఒపీనియన్ ఏంటి? అమ్మా, నా పేరు
హలో, నా పేరు ఎస్బాస్ ఎస్బాస్ అండి. చెప్పండి. పెరిగిన పిఆర్సీ పైన 23.29% పెంచినారండి, అది చాలా శుభ పరిమాణం అండి. మరి జగనన్న ఏమైనా మాట ఇచ్చే చెప్పండి. జగనన్న గారు ఏదైనా మాట ఇస్తే ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చండి. మరి ఈరోజు జగన్ ప్రభుత్వంపై అనేక రకాల విమర్శలు చేస్తున్నారు, ఇటు ప్రతిపక్షాలు కానివ్వండి, అటు ఉద్యోగ సంఘ నేతలు కానివ్వండి. నిన్న మొన్నటి వరకు మనం చూసాం, మరి ప్రస్తుతం పెరిగిన ఫిట్మెంట్ కానివ్వండి, మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందంటే కోవిడ్ తో చనిపోయిన కుటుంబానికి తప్పనిసరిగా ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తామంటూ చెప్పుకొచ్చారు ఆయన. మరి వీటన్నింటికి ఈ విపక్షాల నోళ్లు కానివ్వండి, ఇటు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇకనైనా వాళ్ళ నోళ్లు మూతపడతాయి అనుకోవచ్చా? వివక్షాలు అయితే ఏమండి, చంద్రబాబు నాయుడు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2 గల సిద్ధాంతం, బీజేపీ వాళ్ళు 2 4 గల సిద్ధాంతం, ఇంకా పవన్ కళ్యాణ్ గారు చపల చిత్తులు, చంచల మనస్కులు, ఒక మాట మీద నిలబడరు. ఆయనకే వీళ్ళ గురించి మనం ఎన్ని చెప్పుకోండి. జగనన్న చెప్పినట్టు చేస్తాడు, అదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. అండ్ మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, నమస్తే అండి. చెప్పండి. ప్రస్తుతం 23% ఫిట్మెంట్ పెరిగింది, అలాగే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి, మరి కోవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాల్లో, మరి వీటన్నింటిపై మీ స్పందన ఎలా ఉంది? ఇప్పుడు 23% అంటే అంత పెద్ద గొప్పం కాదు కదా. అంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా చూసుకోవాలి కదండి. ఏపీ అంటే ప్రస్తుతం అయితే విభజన తర్వాత ఏపీ పొజిషన్ ఏంటనేది ఒక్కసారి ఆలోచించాలి కదా. ప్రస్తుతం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ అందరికి తెలిసిందే కదా. చెప్పండి. చెప్పండి సార్. రైట్, వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. అండ్ మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, నమస్తే అండి, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. ప్రస్తుతం 23% ఫిట్మెంట్ పెరిగింది, మరి దానిపై మీ ఒపీనియన్ ఏంటి? హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు పెంచారు కదా మేడం, వయసు ఉద్యోగ విరామం టైం పెంచారు కదా మేడం. అవునండి. ఆ టైంకి మరి ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఇవ్వరు మేడం? ఎప్పటి నుంచి అఫెక్ట్ మేడం? చెప్పండి. హలో. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 అలా పెంచారు. పెంచారు మేడం. ఇప్పుడు 62 సంవత్సరాల వయసు వాళ్ళకి మరి ముందు రిటైర్ అయిన వాళ్ళకి 62 అవర్ వరకు ఇస్తారు మేడం? అలా ఎలా అవుతుందండి? ఇప్పుడు కంటిన్యూగా చేసే వాళ్ళకి 60 ఏళ్ళు వస్తే ఇంకా 2 ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతుంది. మరి గతంలో చంద్రబాబు 68 60 చేస్తే 60 వయసు వచ్చిన వరకు వాళ్ళకి మళ్ళీ కంటిన్యూ చేయమన్నారు మేడం? చెయ్యరు కదండి మేడం. చెయ్యరు కదా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ లో డెసిషన్స్ ఆ గవర్నమెంట్ లోనే కదా, మనకు తెలిసిందే కదా అది. అంటే మరి 62 అప్పుడు 60 వరకు పెంచారు మేడం, 60 సంవత్సరాల వయసు వచ్చిన వరకు వాళ్ళు చేయమన్నారు. అవును. మరి ఇప్పుడు ఏళ్ళ కాలం మరి చెప్పరు మేడం 62 వరకు? మరి గవర్నమెంట్ అప్పుడు ఆఫర్ ఇచ్చారు మేడం. ఈ రోజు 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఈ రోజు మరి రిటైర్ కాబోతున్నా, మరి ఆయన లెక్క ప్రకారం మరి 62 ఇయర్స్ అంటే ఇంకో 2 ఇయర్స్ పాటు వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఉంటుంది జాబ్ చేసుకునే అవకాశం. అది అది అన్యాయంగా కొద్దిగా అయింది మేడం. అంతా బాగానే ఉంది కానీ అది ఒకటే అన్యాయం అయింది మేడం. ఓకే, అది ఒకటే బెనిఫిట్ కాకపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు, ధన్యవాదాలు. రైట్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే మేడం. ప్రస్తుతం 11వ వేతన సవరణ సంఘం నివేదిక అమలు, అలాగే 71 డిమాండ్లు ఉద్యోగ సంఘాలు తీసుకొచ్చాయి. అప్పలదొర గారు ఒక్కసారి వినండి, 71 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు వెళ్ళాయి, మరి వాళ్ళకి ప్రస్తుతం 23% ఫిట్మెంట్ ఇచ్చారు, దీనిపై మరి ఉద్యోగ సంఘాలకి లాభమా నష్టమా? ఇవన్నీ చేస్తారు మా బోర్డు వాళ్ళు, ఎంత మొత్తుకున్నా సరే ఇవేవి జరగవు. గవర్నమెంట్ ఏదైతే ఒక సబ్జెక్ట్ తీసుకుందో ఆ సబ్జెక్ట్ మీద మేధావులతో చర్చించి ఏం చేస్తే ఎలా బాగుంటుంది, ఎంతవరకు చేస్తే ఎంతవరకు బాగుంటుంది, అవన్నీ చేసిన తర్వాత ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకుంటారండి. ఎవరు ఏం చెప్పినా అవి ఏమీ జరగవు అన్నమాట. తర్వాత మేడం ఇంకో విషయం, ఇప్పుడు టీవీ ఛానల్లో చాలా అసభ్యంగా యాంకర్లు డ్రెస్సులు వేసుకొని ప్రజల్ని
తప్పుతో పట్టేస్తున్నా అది కూడా ఒకసారి చర్చ పెట్టండి మేడం. మీరు మీరు అనేది కరెక్ట్ కాదండి. ఎవరి డ్రెస్సింగ్ సెన్స్ అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూసే వాళ్ళకి ఎబ్బెట్ గా లేనప్పుడు బానే ఉంటుంది కదా. ఇప్పుడు ఇప్పుడు అసలు టాపిక్ ఏంటి, పిఆర్సీ ఫిట్మెంట్ గురించి అడుగుతున్నా, మీరు యాంకర్స్ డ్రెస్ గురించి అడుగుతున్నారు, ఇది కరెక్ట్ అయినా చెప్పండి. రైట్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. ప్రస్తుతం పిఆర్సీ 23% ఫిట్మెంట్ పెరిగింది కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? హలో, హలో, మాట్లాడండి, లైన్ లోనే ఉన్నారు మీరు. నమస్కారం అండి, నేను కలింగపట్నం శివకం జిల్లా కలింగపట్నం కంటింజెంట్ పేపర్ గా పనిచేస్తున్నాం. హలో చెప్పండి. మాకు జీతాలు ఈ పిఆర్సీలో ఉన్న కంటింజెంట్లు ఏమైనా పెరుగుతాయి మేడం? పిఆర్సీ ఫిట్మెంట్ పెరిగినవి మరి జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి చెప్పారు కదండి గవర్నమెంట్, మరి దాని ప్రకారం మీకు కూడా పెరగచ్చు. కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, కొంచెం మీకు వాయిస్ క్లారిటీ బాగుంటుంది. అప్పుడు టీవీ వాల్యూమ్ హైలో ఉంటే కనీసం 50 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు చేస్తున్నాం మేడం, మాకు 150 రూపాయలు ఉంటుంది. ఓకే, నూట 150 రూపాయల నుంచి మేము చేస్తున్నాం మేడం, 15-20 సంవత్సరాల నుంచి. ఓకే, మేము కంటిన్యూస్ పేపర్ పని చేస్తాం, మాకు నెలకు 4000 వస్తుంది మేడం. మా మా భార్య బిడ్డలతో బతకాలంటే చాలా కష్టం కదా మేడం, ఇంటి అద్దెలు కొట్టుకోవాలన్నా చేయాలన్నా సరే. అవునండి, ప్రస్తుతం నిత్యావసరాల దగ్గర నుంచి పెట్రోల్ ధరల దాకా అన్ని భారీగా పెరిగినాయి కదా మరి. అవును మేడం, తక్కువ జీతాలతో సర్దుకోవాలంటే కష్టమే కదా. రైట్, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ సివిఆర్ స్పెషల్ డ్రైవ్, చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.